39 మనిషి 14 ఏళ్ళ అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఏడేళ్ళుగా తెలంగాణను అగ్రగామిగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ప్రభుత్వ అధినేత దగ్గర దగ్గర 4-5 దశాబ్దాలుగా ప్రజా జీవితమే తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితం లేనటువంటి ఒక నాయకుడు ఆయనను పట్టుకొని కుక్కలు ఈ బుట్ట చొరగాలు చిల్లరగాలు మాట్లాడుతున్నటువంటి తీరును డెఫినెట్గా తెలంగాణ మేధావులు తెలంగాణ సమాజం అందరూ కూడా ఖండించాలని కోరుతున్నా. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, విధానాల మీద మాట్లాడు ఉంటుంది, మేము కూడా కాదను. విధానాల మీద మాట్లాడితే డెఫినెట్గా వాటికి సమాధానాలు చెప్తాం, ప్రశ్నిస్తే వాటికి కూడా సమాధానాలు చెప్తాం. అంతేగాని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, రేపు పోతారు ఎటో అటో ఇటో పోతారు, ఎక్కడో ఏదో అవుతుంది, మళ్ళీ మమ్మల్ని నిందిస్తారా ప్రభుత్వాన్ని? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని పట్టుకుని ఏది పడుతుంది మాట్లాడితే ఎక్కడికి పోతాం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని లొట్టపిస్ చట్టం ఉన్నాడు ధర్మపురి అరవింద్, రేపు ఏమో తిరుగుతాడు, ఎస్సీలంతా వెనక తొక్కుతారు, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది. కాబట్టి నాలుక కంట్రోల్లో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి నేను బీజేపీ ఎంపీలను కోరుతా ఉన్నా. వీళ్ళ వైఖరిని గమనించమని నేను తెలంగాణ ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా. తెలంగాణను ఆనాడు పోరాటం చేసి తెచ్చింది టీఆర్ఎస్, ఇవాళ తెలంగాణను కాపాడుతూ తెలంగాణ సమాజాన్ని బతికించుకునేది కూడా టీఆర్ఎస్. కాబట్టి ఇలాంటి దొంగలు బీజేపీ ద్రోహులు వీళ్ళు తెలంగాణకు పట్టిన శని. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్నారు, చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, హైదరాబాద్ ఇమేజ్ ను తెలంగాణ ఇమేజ్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉన్నది. ఇవాళ హైదరాబాద్ బాగా ఎదుగుతుంది, తెలంగాణ గొప్పగా ముందుకు పోతుంది, పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు గొప్పగా బతుకుతున్నటువంటి తీరును చూసి వీళ్ళ కళ్ళు మండుతున్నాయి. తెలంగాణ గుజరాత్ ను దాటి ఎక్కడ ముందుకు పోతుందో, తెలంగాణ హైదరాబాద్ బెంగళూరును దాటి ఎక్కడ ముందుకు పోతుందో అని చెప్పి ఈ బీజేపీ నాయకులు ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే ఈ చిల్లర డ్రామాలు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలని నేను తెలంగాణ సమాజాన్ని కోరుతూ ఖచ్చితంగా వీళ్ళొక్కటంటే మేము పదంటాం ఇవ్వని కూడా వదిలిపెట్టాం. ఎక్కువ తక్కువ డ్రామాలు చేస్తే ఏం చేయాలో అది కూడా చేయడానికి తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా మేము మళ్లీ డిమాండ్ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, ప్రధానమంత్రి గారు అక్కడనే ఉన్నారు, కేంద్ర మంత్రులు అక్కడనే ఉన్నారు. వానాకాలం వడ్ల కొనుగోళ్ల విషయంలో కానీ ఏసంగికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ తర్వాత ఒక వార్షిక ప్రణాళిక ఈ కొనుగోలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీని కోరుతున్నాం. చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేసి విధానాల మీద స్పష్టంగా మాట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మళ్లీ మళ్లీ నేను చెప్తా ఉన్నా, ఒకప్పుడు తెలంగాణలో ఒక సాగర్జీ లాంటి నాయకుడు, ఒక దత్తాత్రేయ లాంటి నాయకుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ కంపురాలు మోపాయి. ఇలా నోళ్లు ఫినాయిల్ పెట్టి కడిగినా ఇక అది శుభ్రమైనట్టు లేవు, సంజయ్ గాని అరవింద్ గాని. కాబట్టి వీళ్ళ పద్ధతి మార్చుకోవాలి, వీళ్ళ వైఖరి మార్చుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతాయుతంగా మసులుకోవాలి. తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ అంశంలో ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి తప్ప కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి వత్తాస పలికే విధంగా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా కిషన్ రెడ్డి ప్రవర్తిస్తే డెఫినెట్ తెలంగాణ రైతాంగం చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నీకు వచ్చింది, నీ కేంద్ర మంత్రి పదవి నీకు వచ్చింది తెలంగాణ కోటాల, నువ్వు తెలంగాణ కాబట్టి నీకు తెలంగాణ కోట ఇవ్వాలి కాబట్టి నీకు ఇచ్చిరు. మరి అదే తెలంగాణ రైతులకి ఇలా నష్టం జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడవు, నువ్వు ఎందుకు స్పందించావు, ఎందుకు మీ బృందం ప్రధానమంత్రి దగ్గర మీ బతిమలాడదు, తెలంగాణ రైతులను ఆదుకోవాలని ఎందుకు కోరుకోదు? ఉల్టా మళ్ళా రాష్ట ప్రభుత్వం మీద నిందలేసే చిల్లర ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఇటువంటి అన్ని పశ్చిమ బెంగాల్ నేను చేసిరు, పశ్చిమ బెంగాల్ ఏమేం చేయాలో ఇవన్నీ చేసిరు, మహారాష్ట్రలో కూడా అక్కడి ప్రభుత్వం మీద ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు, తెలంగాణలో కూడా గదే చేస్తున్నారు. అంటే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కాకుండా వేరే ప్రభుత్వాలు ఉంటాయో అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టే ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఏదో ఒకటి అదో ఒకటి ఇదో ఒకటి పుట్టించి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మేము అడుగుతున్నటువంటి దానికి వాళ్ళు స్పష్టమైన సమాధానం చెప్తలేరు. వడ్లు కొంటారా కొనరా, ఏ సీజన్లో ఎంత కొంటారు, ఏంది దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రణాళిక అది చెప్తలేరు. అది చెప్పకుండా ఇక ఇంకోటి రకరకాల మాటలు మాట్లాడి సబ్జెక్టును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము డైవర్ట్ గా స్ట్రెయిట్ అవే సూటిగా మేము అడుగుతున్నాం, వడ్లు కొంటారా కొనరా, కొంటే ఈసారి ఎంత ఉంటారు, యాసంగి ఎంత ఉంటారు, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక విధానం తీసుకొస్తారా తీసుకురారా, దాని మీద మాట్లాడమంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు, అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేనేమంటున్నా, మీరు ధర్మపురి అరవింద్ అనేటువంటి అసలు మనిషేనా? మేము ఎస్సీ ఎస్టీలో మా రక్షణకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది,
దానికి సంబంధించి అరవింద్ ఏం మాట్లాడతాడు లొటపిచ్చటం అంటాడు నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా ముఖంగా రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీలంతా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ధర్మపురి అరవింద్ అనే సైకో గారి మీద అట్రాసిటీ కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని లొటపిచ్చటం అన్నాడు కదా ఈ ఎంపీ అరవింద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దళిత గిరిజన ఆదివాసి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని పోలీస్ స్టేషన్లలో ధర్మపురి అరవింద్ మీద అట్రాసిటీ కేసులు పెట్టారు అంటే ఒక మాట కేసీఆర్ గారు తెలంగాణ ఆవేశాన్ని ఒక మాట రూపంలో చూపిస్తారేమో దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టి ఇట్లా మాట్లాడతారు మరి నువ్వు ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వీళ్ళ రక్షణ కోసం తెచ్చిన చట్టము నువ్వు అదే పార్లమెంట్ లో ఒక సభ్యుడివి అయ్యుండి నువ్వు ఆ చట్టాన్ని పట్టుకుని లొటపిస్తట వరచ్చా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్ను ఎందుకు కోప్పడ్డారు ఎందుకు ఆవేశంతో మాట్లాడారు తెలంగాణ రైతుల పక్షాన ముఖ్యమంత్రి ఇన్నిసార్లు రిప్రజెంట్ చేసిన ఢిల్లీలో మా ఎంపీల బృందం పోయినా మంత్రుల బృందం పోయినా చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల బృందం పోయినా పట్టించుకుంటే లేరు తెలంగాణ కోటాలో మంత్రి అయిన మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ప్రధానమంత్రి గారి దగ్గర పోవచ్చు సహచర మంత్రులను కలవచ్చు విజ్ఞప్తి చేయొచ్చు మాట్లాడవచ్చు అది చేస్తలేరు కాబట్టి సాతగారి మంత్రి ఏమంటారు మరి తెలంగాణలో తెలియదు మీకు నర్సింగ్ గారు అదే అన్నారు ముఖ్యమంత్రి గారు తప్పేముంది